హలో ఫ్రెండ్స్, నేను మహేందర్. వెల్కమ్ టు మహేందర్ ట్యూటర్ ఛానల్. ఫ్రెండ్స్, మొన్న మీకు జీరోదాలో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో చూపించాను కదా. ఈరోజు దాని ఇంటర్ఫేస్ గురించి చూపిస్తాను. స్టాక్స్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అనేది కూడా దాంట్లో భాగంగా మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కైట్ యాప్ అనేది మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు వాళ్ళు కైట్ వాళ్ళు జీరోదా వాళ్ళు ఇచ్చిన ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు ఫస్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. ఓకే, ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. దీంట్లో మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీకు ఇది సింబల్ ఉంది కదా, ఫస్ట్ సింబల్ దీంట్లోకి వచ్చిన తర్వాత దేనికంటే దీంట్లో మీరు ఏమైనా స్టాక్స్ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు పేజెస్ కూడా ఉంటాయి, 1, 2, 3 అని ఇలా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏదన్నా షేర్ యాడ్ చేయాలనుకో, నేను ఏదైనా షేర్ చూద్దాం అనుకున్నాను అనుకోండి, ఒకవేళ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇలా టైప్ చేసి వేస్తే ఇక్కడ వస్తుంది, ఆ లిస్ట్ ఇక్కడ సేవ్ అవుతుంది. మీరు ఇక్కడ సేవ్ అయిన తర్వాత మీరు ఒకవేళ ఈ షేర్ని కొనాలనుకుంటే కనుక సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ చార్ట్ చెక్ చేసుకోవాలంటే చార్ట్ పైన క్లిక్ చేస్తే ఇది ఈరోజు ఎలా ట్రేడ్ అయింది, 5 డేస్ ట్రేడ్ ఎలా ఉంది, 1 మంత్ ట్రేడ్ ఎలా ఉంది, 1 ఇయర్లో ఎలా ట్రేడ్ అయింది అనేది మనము చూసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ నుంచి ఇది 1 ఇయర్ది. ఎగ్జాంపుల్ చార్ట్ తర్వాత మీరు డెప్త్ ఇది ఎంత వాల్యూమ్ ట్రేడ్ అయింది ఏంటనేది, బిడ్స్ కానీ ఆఫర్స్ కానీ, ఓపెన్ ఎక్కడ ఎంత అయింది, హై ఎక్కడ, ఇవన్నీ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓపెన్ అనేది హై ఎంతకు వెళ్ళింది, లో ఎంత వెళ్ళింది, లాస్ట్కు ఎక్కడ సెటిల్ అయింది అనేది మనం ఇందులో చూసుకోవచ్చు డెప్త్లో. ఇంకోటి ఇన్ఫో అని ఉందిగా, ఇన్ఫో పైన క్లిక్ చేసిందంటే కంపెనీకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో వస్తుంది. ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ రిఫైనింగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ రిఫైన్డ్ పెట్రోలియం ప్రొడక్ట్స్, పెట్రోకెమికల్స్, ఇంకా మోర్. మీరు ఇలా ఏ కంపెనీ గురించి అయినా మీరు డీటెయిల్స్ చూసుకోవచ్చు అన్నట్టు. ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. ఇది 1 మంత్లో ఎంత రిటర్న్ ఇచ్చింది, 1 ఇయర్లో ఎంత రిటర్న్ ఇచ్చింది, దీని 52 వీక్ హై ఎంత, 52 వీక్ లో ఎంత, పీఈ రేషియో ఏంటి, డివిడెండ్ ఈల్డ్ అంటే, ఇవన్నీ నేను రాబోయే వీడియోస్లో చెప్తాను. మీరు 52 వీక్ హై అంటే ఇది ఇప్పటివరకు హై ఎంతవరకు వెళ్ళింది అనేది మీకు తెలియజేస్తుంది. 52 వీక్ లో అంటే ఈ 1 ఇయర్లో లో ప్రైస్ ఎంత ఉండేది అనేది కూడా ఇది తెలియజేస్తుంది అన్నట్టు. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీరు స్టాక్ను బై చేయాలనుకోండి, ఇక్కడ సింపుల్గా బై పైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పైన ఇది సిఎన్సి పెట్టాల్సి ఉంటుంది, ఎంఐఎస్ అంటే అది ఇంట్రాడే కిందికి వస్తుంది. ఇప్పుడు సిఎన్సి పెట్టుకోవాలి, పెట్టుకున్నాక మీరు ఏ ప్రైస్ కొనాలనుకుంటున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కొనాలనుకుంటే మార్కెట్ ప్రైస్ లిమిట్ పెడితే ఏంటంటే, మీరు ఎగ్జాంపుల్ లిమిట్ పెడితే ఇక్కడ ఇవి ఎనబుల్ అవుతాయి. ఇక్కడ మీరు ఎంత ప్రైజో మీరు మాన్యువల్గా వేయాల్సి ఉంటుంది, అంటే బిడ్డింగ్ టైప్ అన్నట్టు. ఆ ప్రైస్కి వచ్చినప్పుడే మీకు స్టాక్ అనేది మీకు చెందడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్టాప్ లాస్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్, మార్కెట్ స్టాప్ లాస్ పెడితే ఏంటంటే మీకు ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ డిస్కవర్ ఎన్ని క్వాంటిటీస్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మార్కెట్ ప్రైస్ పెడితే ఏంటంటే మార్కెట్లో ఇప్పుడు ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి మీకు ఈ షేర్ అనేది లభిస్తుంది అన్నట్టు, బై అని క్లిక్ చేస్తే. ఇప్పుడు మార్కెట్ బంద్ ఉంది కాబట్టి ఇప్పుడు రాదు, మార్కెట్ ఎప్పుడైతే ట్రేడ్ అవుతుందో ఆ టైంలో. మీరు అదే ఒకవేళ షేర్ని అమ్మాలనుకున్నారనుకోండి, అప్పుడు జస్ట్ ఇక్కడ మీ దగ్గర ఈ షేర్ ఉందనుకోండి, ఇక్కడ సెల్ పైన క్లిక్ చేసి మీరు ఎన్ని షేర్లు అమ్మాలనుకుంటున్నారో క్వాంటిటీ ఎంటర్ చేసి మార్కెట్ ప్రైస్కి అమ్ముతారా, లేకుంటే లిమిట్ మీరు ఎంత ప్రైస్కి వచ్చినాక షేర్ అనేది అమ్ముకోవాలనిపిస్తుందో మీరు అది ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ది అయిపోయింది. మీరు ఒకవేళ ఫండ్స్ యాడ్ చేయాలంటే పైన మెనూ కనిపిస్తుంది కదా, చూపిస్తా ఇక్కడ మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫండ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫండ్స్లోకి వస్తే మీకు ఇక్కడ కమాడిటీస్, ఈక్విటీస్ అని ఉంటాయి. ఈక్విటీ షేర్ అయితే మీరు ఈక్విటీ చేస్తుంటే కనుక మీరు ఇక్కడ యాడ్ అని ఉందిగా, యాడ్ పైన క్లిక్ చేస్తే మీకు జీరోతో వాళ్ళ అకౌంట్కి ఐడికి ట్రాన్స్ఫర్ కనెక్ట్ అవుతుంది గూగుల్ నుంచి. అక్కడ నుంచి మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో మీ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అక్కడ వస్తాయి. మీరు ఆ బ్యాంక్ నుంచి మనీని ఇందులోకి ట్రాన్స్ఫర్ యాడ్ చేయొచ్చు. విత్డ్రా కూడా సేమ్ అదే ప్రాసెస్, విత్డ్రా కూడా అలాగే చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఓకే విత్డ్రా కూడా అలాగే చేసుకోవచ్చు.
నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ ఈ బుక్ లాగా సింబల్ ఉందిగా, ఇది ఏంటంటే పెండింగ్ ఎగ్జిక్యూటివ్. మీరు ఏదైనా ఆర్డర్ పెట్టారనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక షేర్ని కొన్నారు, అది అప్రూవ్ అయిందా లేదా. ఒకవేళ అప్రూవ్ కాకపోతే కనుక, మీరు పెట్టిన ఆర్డర్ కనుక అప్రూవ్ ఓకే కాకపోతే అది పెండింగ్లో చూస్తుంది. ఒకవేళ ఎగ్జిక్యూట్ అయిందనుకోండి, అది ఓకే అయితే కనుక ఇలా ఇందులో చూపిస్తుంది, ఈరోజు ఇది నేను కొన్నది. సో ఇది ఇందులో ఇలా చూపిస్తుంది అన్నట్టు, కంప్లీటెడ్ కంప్లీటెడ్ అని. ఒకవేళ రిజెక్ట్ అయితే రిజెక్టెడ్ అని వస్తుంది, మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. థర్డ్ వచ్చి ఇక్కడ బ్రీఫ్ కేస్ లాగా ఆప్షన్ ఉందిగా దీంట్లో, ఇది పొజిషన్స్ హోల్డింగ్స్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. పొజిషన్స్లో వచ్చి ఈరోజు కొన్నవి ఏవైతుంటాయో అవి అన్నట్టు, ఇవి ఈరోజు కొన్న స్టాక్స్ ఏవైతుంటాయో అవి మీకు పొజిషన్లో కనిపిస్తాయి. ఈ స్టాక్స్ హోల్డింగ్స్ వచ్చేసి ఇది వరకు కొన్న స్టాక్స్, హోల్డింగ్స్ అంటే ఇది వరకు కొన్న స్టాక్స్ అన్నట్టు. మీరు నిన్న కానీ మొన్న కానీ అంతకుముందు కానీ ఎప్పుడైనా కొన్ని అమ్మకుండా అలాగే ఉంచితే కనుక అవి హోల్డింగ్స్లో ఇస్తుంది మీకు. ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, మీరు ఇలా స్టాక్స్ని ఈజీగా బై అండ్ సెల్ అనేది చేయవచ్చు. ఇంకేమైనా మర్చిపోయాను? ఓకే, దీని గురించి ఇంతే. చాలా సింపుల్ ఇది యాప్ యూజ్ చేయడం కూడా. మీరు ఏదైనా షేర్ యాడ్ చేయాలనుకుంటే, ఒకవేళ ఇందులో నుంచి ఏదైనా షేర్ రిమూవ్ చేయాలనుకుంటే జస్ట్ ఇట్లా డ్రాగ్ చేస్తే సరిపోతుంది, అది వెళ్ళిపోతుంది. మీరు ఏదైనా షేర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ అయినా సరే. ఇలాంటి ఇక్కడ పేజెస్ ఉంటాయి, మీరు ఏ పేజ్లో కావాలంటే ఆ పేజ్లో యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.